పెద్దల చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం 10th ఇంటర్మీడియట్ పరీక్షల్ని రద్దు చేస్తున్నాం అని చెప్పంగానే చంద్రబాబు నాయుడు గారు పరమానంద భరితుడై విలయతాండవం చేస్తూ ఆయన మాటలు ఇది మూర్ఖక ప్రభుత్వానికి చంపపెట్టని లేకపోతే ఇది తెలుగుదేశం విజయమని మేము చెప్పబట్టి తల్లిదండ్రుల విజయమని ఇట్లాంటి రకరకాల హాస్యోక్తులు మాట్లాడుతున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆనందపడండి కానీ పిల్లల భవిష్యత్తు ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీ ప్రభుత్వం లాంటి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లాంటి ప్రభుత్వం కాదు ఇది పిల్లల భవిష్యత్తు కోసం ఇవాళ ఎదుగుతున్నటువంటి యువకులకి ప్రపంచమే హద్దు కేవలం తన ఊరు తన రాష్ట్రం లేదా తన జిల్లా తన రాష్ట్రం తన దేశం కాదు ప్రపంచం ఎల్లలేనటువంటి మేదస్సుకి ఎల్లలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు ఇవాళ పరీక్ష మార్కుల్ని బట్టి భవిష్యత్తులో వాళ్ళకి మెరిట్ సీట్లు రావడానికి గాని స్కాలర్షిప్లు రావడానికి గాని వివిధ రాష్ట్రాల్లో గాని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గాని విద్యా సంస్థల్లో గాని విదేశాల్లో గాని స్కాలర్షిప్ల మీద పేద మధ్యతరగతి వర్గాలు చదవాలంటే ఈ మార్కులు స్కాలర్షిప్ రావాలంటే ఈ మార్కులన్నీ కూడా క్రైటీరియా కింద తీసుకోవడం జరుగుతుంది దానికోసమే వారి భవిష్యత్ ఇబ్బందిగా ఉండకూడదు ఈ కోవిడ్ మహమ్మారి అనేది వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుకి అడ్డంకి కాకూడదని చెప్పనే జగన్మోహన్ రెడ్డి గారు తన పిల్లల పట్ల ఎలా భావిస్తాడో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల పట్ల కూడా అదే ఆలోచన చేస్తే కానీ చంద్రబాబు నాయుడు గారిని అడిగేది ఒకటే ఇవాళ మానసిక ఆనందం పొందుతున్నటువంటి మీరు ఇవాళ వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి సత్తా ఉందని ఇవాళ అందరం కూడా మేము కూడా అందరం కూడా అంగీకరిస్తున్నాం మీడియా మిత్రులు కూడా అంగీకరిస్తారు ఎందుకంటే అంత దమ్ము ధైర్యం నీకు ఉంది వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి దమ్ము నీకు ఉందనేది అందరం కూడా ఒప్పుకుంటున్నాం కానీ మీ పైశాచిక ఆనందం మానసిక ఆనందం పిల్లల భవిష్యత్తుకి ఏ రకంగా అడ్డంకి అవుతుందనేది ఒకసారి చూసుకోండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కొడుకో నా కొడుకో మార్కులు లేకపోయినా చదివిస్తాకి సత్యం రామలింగరాజు లాంటి డబ్బున్నోడు ఎవడో ఒకటి బయలుదేరతాడు కానీ ఈ రాష్ట్రంలోనే మిగతా పిల్లలకి మార్కులు లేకపోతే ఏ సత్యం రామలింగరాజు గారు వస్తారు నీ కొడుక్కి నా కొడుకు అయితే ఎవడొకటి డబ్బున్నోడు బయలుదేరతాడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఎంతవరకు ధర్మం ఇది పిల్లల భవిష్యత్తు పట్టదు నీకు రాజకీయాలు కావాలి దేన్ని చూసినా ఈ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం తీసుకున్నా నీకు రాజకీయాలు ఎత్తుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు పేద పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాం ప్రభుత్వ పాఠశాలలో అంటే దానికి నీకు రాజకీయాలు కావాలి మీ అబ్బాయికి తెలుగు మాట్లాడటం రాదు ఇంగ్లీషే చదువుకోవాలి మీ అబ్బాయి మాత్రం బాగా ఇంగ్లీష్లో మాట్లాడాలి కానీ పేదవాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడటానికి అవకాశం లేదు ఈ ప్రభుత్వం ఒక ఇళ్ల స్థలాలు ఇస్తాం 31 లక్షల మంది కంటే ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ఇల్లేదు ఇలా ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ మంచి నిర్ణయమైనా సరే ఇవాళ నీకు తెలిసిన అనేక దొడ్డిదారుల ద్వారా ఈ కార్యక్రమాల్ని అడ్డం పడతాం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పని కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం కానీ నీ పిల్లల యొక్క భవిష్యత్తు అంటే ఇంతమంది పిల్లల యొక్క భవిష్యత్తు మీ రాజకీయ అవసరాల కోసం ఆడుకుంటున్నారు కానీ కోర్టును గౌరవించేటువంటి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనేది మీ అందరికి కూడా తెలియజేస్తాను అంటే ఎవరు అవసరం వారిదండి ఓ ప్రశాంత్ రెడ్డికో ఓ శ్రీనివాస్ రెడ్డికో లేదా ఇంకో ఎంకయ్యకో పుల్లయ్యకో రాజకీయ అవసరాలు ఇవాళ చెప్పాం కదా దిక్కుమాలినటువంటి పరిస్థితులు అయిపోయినాయి రాజకీయ అవసరాలు
చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ అవసరాలు ఉండి ఎట్లయితే పేదవాళ్ళకి ఇంగ్లీష్ పీడియం చదివించకూడదు, పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తే పేదవాళ్ళకి పరీక్షలు పెట్టకూడదు, వాళ్ళకి అందరూ కూడా ఆగిపోవాలి, ఇట్లాంటి రాజకీయ అవసరాలే. వాళ్ళకి తగాదా రాజకీయ అవసరం? ఇవాళ రాజకీయ ఘర్షణ వల్ల ఉద్వేగాల్ని భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం వల్ల ఏంటి ఈ రాష్ట్రానికి కానీ తెలంగాణకి కానీ వచ్చేటువంటి ఉపయోగం, దమ్ముడి ఉపయోగం ఏమైనా ఉందా అనేది మీ ద్వారా వారిని ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి నీటి మినహా ఒక్క గ్లాసుడు నీళ్లు కూడా అక్రమంగా తీసుకునేటువంటి ఆలోచన కానీ ప్రక్రియ కానీ కార్యక్రమం కానీ చేయట్లేదు. మా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాకు నీటి వాట శ్రీశైలం డ్యాంలో కానీ లేదా నాగార్జున సాగర్ డ్యాంలో కానీ ఎన్ని నీళ్లు కేటాయిస్తే ఆ కోట మాకు ఇచ్చినటువంటి కోటా మేరకే మేము వాడుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. తప్పితే తప్పుడు మార్గంలో దొంగతనంగా ఒక్క గ్లాసుడు నీళ్లు కానీ ఒక చెంచా నీళ్లు కానీ ముట్టుకునేటువంటి ఆలోచన మాకు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో చర్చించటాకైనా వారికి ఉన్నటువంటి సందేహాలను తీర్చడానికి కానీ వారికి ఉన్నటువంటి అనుమానాలు కానీ లేకపోతే ఏం జరుగుతుందో అనేటువంటి భయాలు కానీ తొలగించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. చర్చలు జరపడానికి ఈ మా ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ అధికారులు కానీ తెలంగాణ అధికారులతో ఎవరికైతే సందేహాలు ఉన్నాయో భయాలు ఉన్నాయో వారి నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేమెక్కడా కూడా తగాదా కోరుకోవట్లేదు. భావోద్వేగాల కోసం జనాల్లో రాజకీయాల కోసం రెచ్చగొట్టేటువంటి మాటలు చేయటానికి ఏమాత్రం అవకాశం లేదు. రాజశేఖర రెడ్డి గారు అనే ఆయన ఆంధ్ర తెలంగాణలో మీరు ఏ పేద మధ్యతరగతి వర్గాన్ని ఏ రైతుని కదిపినా రాజశేఖర రెడ్డి గారి గురించి మంచే చెప్తారు. తప్పితే కేవలం రాజశేఖర రెడ్డి గారి గురించి చెడు మాట్లాడేది ఎవడయ్యా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు, అక్కడ రాజకీయాల కోసం రాజశేఖర రెడ్డి గారిని తిడితే నాలుగు ఓట్లు వస్తాయి, నాలుగు లేదా రాజకీయంగా ఏదో సంపాదించుకుందాం పరపతని చెప్పి అనేటువంటి వ్యక్తులు మాత్రమే దివంగత రాజశేఖర రెడ్డి గారి గురించి చెడు మాట్లాడేటువంటి అవకాశం, రాజకీయాల కోసమే, రాజకీయ అవసరాల కోసమే మాట్లాడుతున్నారు.